हरे कृष्णा। नेक्स्ट रेंडव अध्यायंलोने 40వ శ్లోకము నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విచ్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్। శ్లోకం యొక్క అనువాదము, ఈ ప్రయత్నమునందు నష్టము గాని హాని గాని లేదు, ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయము నుండి మానవుని రక్షించును। భాష్యం: కృష్ణ చైతన్యంతో కర్మను చేయడం లేదా శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు ఎటువంటి ఇంద్రియ భోగాభిలాష లేకుండా కర్మను చేయుటే మిక్కిలి మహోన్నత దివ్య కార్యము। అటువంటి కార్యమును స్వల్పముగా ఆరంభించినను అందులో ఎటువంటి ఆటంకాలు ఏర్పడవు, అంతేకాకుండా అట్టి స్వల్ప ప్రయత్నము ఏనాడునూ నశించదు। భౌతిక పరిధిలో ప్రారంభించే ఏ కర్మనైనను ఏ పని అయినను పూర్తి చేయవలసే ఉంటుంది, లేకపోతే ఆ ప్రయత్నమంతయు విఫలమవుతుంది। కానీ కృష్ణ చైతన్యమునందు ప్రారంభించబడిన కర్మ పూర్తి చేయబడకపోయినా కూడా శాశ్వత ప్రభావమును కలిగి ఉంటుంది। కాబట్టి అటువంటి కార్యము కేవలం మనం 1% పూర్తి చేసినా సరే అది శాశ్వత ఫలితాన్ని కలిగి తదుపరి ప్రారంభము 2% నుండి మొదలవుతుంది। హరే కృష్ణ। చాలా అద్భుతమైన శ్లోకం అండి ఇది భగవద్గీతలో। ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, మనకు తెలుసో తెలియకో మనం గనక భక్తి మార్గంలో ఉన్నామనుకోండి, సపోజ్ ఉదాహరణకి ఎవరైనా కూడా ఒక మందిరంకి వెళ్తారు, ఆ మందిరంలో వెళ్ళిన తర్వాత అక్కడ విగ్రహాలని చూస్తారు, విగ్రహాలకి ప్రణామం చేస్తారు, దాని తర్వాత వాళ్ళు అక్కడ భజన కీర్తన జరిగితే కనుక వాళ్ళు కూడా దాంట్లో వింటారు, పార్టిసిపేట్ చేస్తారు, పాల్గొంటారు, నృత్యం చేస్తారు, చేతులతో చప్పట్లు కొడతారు, అక్కడ ఎవరైనా ప్రవచనం చేస్తే కొద్దిసేపు అయినా వినేసి చాలామంది 2 నిమిషాలైనా సరే వింటారు కూర్చొని, అక్కడే ప్రసాదం కూడా తీసుకుంటారు। సో వాళ్ళకు తెలుసో తెలియకున్నా కూడా ఈ విధంగా ఏదైనా ఒకరోజు జరిగిందనుకోండి, అది భక్తి అంటారు, ఆ భక్తి వాళ్ళ యొక్క జీవితంలో పర్మనెంట్గా ఉండిపోతుంది। కానీ మనం ఎప్పుడైతే మందిరంకి వెళ్తామో అక్కడ మనకు ఇంద్రియ భోగాభిలాష అనేది ఏమి ఉండకూడదు, అంటే భగవంతునికి న్యాచురల్గా వెళ్ళేసి సహజంగా వెళ్ళేసి భగవంతుడికి నేను వెళ్ళాలి, నేను ప్రణామం చేస్తాను, కూర్చుంటాను అని అంటేనే అది సహజమైన భక్తి, అదే మహోన్నతమైన భక్తి। ఇక్కడ ఉదాహరణకి శ్రీల ప్రభుపాదుల వారు అజామిలుని యొక్క ఉదాహరణ ఇచ్చారు। అజామిలుడు ఒక బ్రాహ్మణ కులంలో జన్మిస్తారు, బ్రాహ్మణ పరివారంలో చిన్నప్పటి నుంచి ఉంటారు కాబట్టి వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే తనని చిన్న చిన్న పనుల్లో తన పెడతారు। ఎలాగైతే మనము సహజంగా ఇంట్లో చిన్నపిల్లలకి చెప్తూ ఉంటాము, ఈ కింద తీసుకురా, అది తీసుకురా, ఈ వస్తువు తీసుకురా, ఇది అది తీసుకెళ్ళు అని, ఆ విధంగా వాళ్ళ యొక్క తండ్రి బ్రాహ్మణ పరివారం కాబట్టి ఎప్పుడైనా పూజల్లో కానివ్వండి, యజ్ఞాల్లో కానివ్వండి, అజామిలుని చిన్న చిన్న పనుల్లో పెట్టేవారు। ఒకరోజు ప్రాతకాలంలో బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి 1.5 గంట ముందుట లేచి మంగళారతికి సిద్ధం చేస్తున్నారు, మంగళారతికి పూలు కావాలి కాబట్టి అజామలుడు అక్కడే ఉన్న పెరట్లో వెళ్ళేసి పూలు కోస్తుంటాడు। కానీ అక్కడ ఒక దృశ్యాన్ని చూస్తాడు, అదేమిటంటే ఒక వేశ్య ఇంకొకతనితో కొద్ది దూరంలో వాళ్ళిద్దరూ తాగేసి ఉన్నారు, ఆలింగనం చేసుకోవడం చూస్తాడు ఇతను। అది చూసిన తర్వాత తన మనసులో వికారం మొదలవుతుంది, తను అనుకుంటాడు ఈ వేశ్యలో ఏదో ఆనందం ఉంది కాబట్టి ఈ వేశ్యనే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని। మళ్ళీ అంటే అప్పట్లో బాల్య వివాహాలు అయ్యాయి కాబట్టి అజామిలుడు కూడా పెళ్ళయింది, అయినప్పటికీ నేను ఎలాగైనా సరే ఈ యొక్క వేశ్యని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ వేశ్య దగ్గరికి వెళ్ళి ప్రస్తావన గావించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు। పెళ్లి చేసుకున్న తర్వాత తనకి ఎలా కుటుంబాన్ని పోషించాలో తెలియదు,
ఎందుకంటే అప్పటికే ఇంకా పూర్తిగా తను నేర్చుకోలేదు యజ్ఞాలు కానివ్వండి ఏదైనా. కాబట్టి అతను ఏదో రకంగా కుటుంబాన్ని పోషించేవాడు, ఎక్కడో పనిచేసేవాడు, కానీ ఆ పని ఎప్పుడు కూడా తనకు సక్సెస్ ఏది కాదు, మళ్ళీ వేరే పనిలో వెళ్ళేవాడు. కానీ ఇక్కడ సంతానం మాత్రము తనకు కలుగుతూ ఉండేది, చాలామంది సంతానం. ఏదో రకంగా కుటుంబాన్ని అయితే పోషించాలి, రోజు రోజు కుటుంబాన్ని పోషించడం బరువైపోతుంది, కష్టమైపోతుంది. కాబట్టి తను దొంగతనాలు చేస్తాడు, అబద్ధాలాడతాడు, మోసాలు చేస్తాడు. తాను ఎంత దారుణైనకైనా ఉడగట్టే స్టేజ్కి వెళ్ళిపోతాడు. డబ్బులు ఇవ్వండి, నేనేమన్నా చేస్తాను అని అంత స్థితికి వెళ్ళిపోతాడు. అలా తన యొక్క జీవితం అనేది గడిచిపోతుంది. కానీ ఏ రోజు కూడా మందిరానికి వెళ్ళలేదు, మళ్ళీ ఏ రోజు కూడా భగవంతుని ముఖం చూడలేదు. అన్ని వ్యసనాలకు అలవాటు అయిపోయాడు. ఎప్పుడైతే వేశ్యతో సహజీవనం చేస్తున్నాడో అన్ని దుర్గుణాలు వచ్చేస్తున్నాయి. అందుకని మనము మంచి వ్యక్తులతో ఉంటే మంచి గుణాలు వస్తాయి, చెడు వ్యక్తులతో ఉంటే చెడు గుణాలు వస్తాయి. కాబట్టి వేశ్యతో ఉన్నాడు కాబట్టి అన్ని జూదం ఆడము, మద్యం తాగడము, మాంసం తినడము అలా తయారయ్యాడు. ఇంకా చివరికి వచ్చే దశ వృద్ధాప్యము. వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత తనకి ఇంకొక సంతానం కలిగింది, ఒక పుత్రుడు జన్మించాడు 80 సంవత్సరాల వయసు. ఆ కొడుకు పేరు నారాయణుడు అని పెట్టాడు. చూడండి, భగవంతుడు ఎప్పటికైనా గుర్తుపెట్టుకొని ఏదో ఒక దశలో సహాయం చేస్తాడు. అదే ఈ శ్లోకం యొక్క ఉద్దేశం. నారాయణుడు అనే పేరు పెట్టాలి అని అనిపించింది, పెట్టాడు. ఇంకా చిన్న కొడుకు కాబట్టి చాలా ఇష్టం అతనికి. నారాయణ ఇట్రా, నారాయణ ఎలా ఉన్నావు, నారాయణ ఇది తీసుకురా, నారాయణ అని, నారాయణ నారాయణ అని ప్రతిసారి అనేవాడు. పిల్లలకి భగవంతుని యొక్క పేరు పెట్టడంలో నామోషి ఉండకూడదు. భగవంతుని పేరు పెడితే, ఆ పేరుని కనుక మనం పిలిస్తే ఎంతో పుణ్యం. భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ పూజ చేసినంత ఫలితం కేవలము ఆ పేరులోనే ఉంటుంది. కాబట్టి పిల్లలకి పేరు భగవంతుని పెట్టాలి. అలా తన యొక్క చివరి దశలో తను ఏం చేస్తాడంటే, ఇంకా మంచం పైన పడుకుని పోతాడు. చివరి దశ, చనిపోయే స్టేజ్, ఆల్మోస్ట్ ఇంకా తను కళ్ళు మూసే స్టేజ్కి వెళ్ళిపోతాడు. ఇంకా మృత్యు ఆసన్నమవుతుంది. ఎప్పుడైతే తను చూస్తాడు, ఇంకా మృత్యు సమయంలో అందరూ కూడా చూస్తారు, అక్కడ నుంచి యమదూతలు వస్తున్నారు. ఆ యమదూతల యొక్క భయంకరమైన రూపాన్ని చూసి తన గుడ్లు వెళ్ళబెడతాడు. భయమేస్తుంది, కంపిస్తుంది, గట్టి అరుస్తాడు. ఎవరి పేరు? చిన్న కొడుకు నారాయణ. వీళ్ళు వస్తున్నారు, నారాయణ అని ఒకసారి గట్టిగా అరుస్తారు. అరవంగానే, అలా అరవంగానే తన యొక్క ప్రాణం అనేది వదిలేస్తాడు. అప్పుడు విష్ణుదూతలు వస్తారు. విష్ణుదూతలు ఎందుకు వచ్చారయ్యా, మరి వైకుంఠం తీసుకెళ్ళడానికి వచ్చారు. ఇతను చేయని పాపము లేదు, చేయని తప్పు లేదు, చేయని అఘాయిత్యాలు లేవు, కానీ విష్ణుదూతలు వచ్చారు. అప్పుడు యమదూతలు అంటారు, పెద్ద చిట్టా విప్పుతారు, చూడండి అజామిలుడు ఏమేం పనులు చేశాడు, ఎంతమందిని మోసం చేశాడు, ఎంత అఘాత్యాలు కూడగట్టాడు, తను చేయని పాపం అంటూ లేదు, అంత పెద్ద చిట్ట తయారైంది. కానీ విష్ణుదూతలు ఒకటే ఒక మాట అన్నారు, చనిపోయే ముందట తను నారాయణుణ్ణి గుర్తు చేశాడు. ఆ విషయం యమధర్మరాజుకు తెలుస్తుంది. యమధర్మరాజు చివరికి చెప్తాడు, భగవద్గీతలో కృష్ణుడే చెప్తాడు ఏమని, ఎవరైతే శరీరాన్ని వదిలేస్తారో, శరీరాన్ని వదిలేటప్పుడు ఎప్పుడైతే భగవంతుని గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు భగవంతుడి దగ్గరికే వెళ్తారు. కాబట్టి ఇతను తెలుసో తెలియక నారాయణ అనే పదము ఉచ్చరించాడు కాబట్టి తను వైకుంఠానికి వెళ్ళడానికి అర్హుడైపోయాడు. అలా యమదూతలు వాళ్ళతో వాగ్వివాదం చేసి వెళ్ళిపోతారు. యమదూతలు తిరిగి వెళ్ళిపోతారు యమలోకం తీసుకెళ్లకుండానే. అప్పుడు విష్ణుదూతలు భగవంతుడు చెప్పినట్లు అజామిలుడికి ఇంకొక అవకాశం ఇస్తారు. అప్పుడు అజామిలుడు తన జీవితము మొత్తం కూడా ఒకసారి చూస్తాడు, పరిశీలించి
చాలా దుఃఖిస్తాడు, చాలా పశ్చాత్తాపడతాడు. అయ్యో ప్రభు, ఏం జరిగింది? నేను ఎలాంటి జీవనం గడిపాను? మీ యొక్క చరణాలను వదిలిపెట్టాను, మీ భక్తిని వదిలిపెట్టాను, మీ నామస్మరణను వదిలిపెట్టాను, మీ సేవను వదిలిపెట్టాను. అయ్యో నా జీవితము ఎంత దుర్భరంగా గడిపాను నేను. నా గనుక మీరు అవకాశం ఇవ్వకపోతే ఏమై ఉండేది అని చెప్పేసి చాలా పశ్చాత్తాపడతాడు. మళ్ళీ అతను మిగతా జీవితం అంతా కూడా హరిద్వార్కి వెళ్ళిపోతాడు, భార్య బిడ్డలను వదిలేసి హరిద్వార్కి వెళ్ళిపోయి తీవ్రమైన తపస్సు చేసి భగవంతుని నామము ధ్యానము చేసి చివరి మళ్ళీ వైకుంఠం వెళ్ళిపోతాడు. ఈ ఉదాహరణ ఎందుకంటే తెలిసో తెలియకో మనం భక్తిని చేస్తే ఆ భక్తి అనేది శాశ్వతంగా ఉండిపోతుంది. భగవంతుడు ఏం చెప్తారు ఇక్కడ, త్రాయతే మహతో భయాత్, గొప్ప గొప్ప భయాలు నుండి నేను మిమ్మల్ని రక్షిస్తాను. మనకుండే గొప్ప భయం ఏంటండి? మృత్యువు. మృత్యువు తర్వాత ఇంకేమైనా భయం ఉంటుందా? లేదు. మృత్యువే అందరికీ ఉన్న గొప్ప భయము, పెద్ద భయము. దాని నుంచి కూడా భగవంతుడు రక్షిస్తాను అని భగవద్గీతలో చెప్తున్నారు.